ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఎట్లా బయటకు వస్తుంది? జాతీయ అంతర్జాతీయ లాయర్లు అంటున్నారు కదా, 370 కోట్లు లాయర్లకు అయిపోయింది. లోకేష్ ప్రత్యేక విమానాలు ఢిల్లీకి, అలాగే చంద్రబాబు అరెస్ట్ అయిన రోజు 3 ప్రత్యేక విమానాలు. ఒకరిని మనం కామెంట్ చేస్తే ఎన్ని ప్రత్యేక విమానాలు కావాల్సి వస్తుందని రామోజీరావు గారు గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీకి సొంత ఖర్చులతో ఆయన ఏదో ప్రత్యేక విమానంలో వెళ్లారని ఇంత పెద్ద బ్యానర్ ఐటెం రాశారు రామోజీ గారు. ఇప్పుడు రాయమని చెప్పండి, చంద్రబాబుని జైల్లో పెట్టిన మొదటి రోజు పవన్ కళ్యాణ్కి ఒకటి, నందమూరి ఫ్యామిలీకి ఒకటి, సిద్ధార్థ లోద్రాకి ఒకటి, 3 ప్రత్యేక విమానాలు పెట్టుకోవాల్సి వచ్చింది ఒకరిని కామెంట్ చేసినందుకు. నెక్స్ట్ ఇప్పుడు లోకేష్ ఢిల్లీ వెళ్ళారు కదా, మరో ప్రత్యేక విమానం ఎక్కే పోవాల్సి వచ్చింది. కాబట్టి వార్త రాసే ముందు మనస్సాక్షిని అడగాలి మనం. మనం అడగాల్సింది మన మనస్సాక్షిని, ఇలాంటి వార్తలు రాయొచ్చా రాయకూడదని. అవి తిరిగి కొడితే ఎలా ఉంటుందంటే ఇలానే ఉంటుంది. ఒక మనస్తత్వ శాస్త్రవేత్త నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు సార్, అది కరెక్ట్ కావచ్చు కాకపోతే, ఐటీ నేనే కానీ పెట్టా, ఐటీ నేనే కానీ పెట్టాను అంటాడు కదా చంద్రబాబు, అందుకే ఆయనకి ఐటీ నోటీసులు వచ్చాను. సార్ ఐటీ వేరు, ఈ ఐటీ వేరు కదా సార్ అన్నా నేను, అంటే రెండిట్లో ఐటీ కామన్ కదా అన్నాడు. తర్వాత సెల్ నేనే కనిపెట్టా, సెల్ నేనే కనిపెట్టానని చంద్రబాబు ఆఖరికి సెలవు పోయాడు అన్నాడు. సార్ ఆ సెల్ వేరు, ఈ సెల్ వేరు కదా సార్ అన్న, అయినా సెల్ కామన్గా ఉంది కదా రెండిట్లో అన్నాడు. ఇది కూడా అంతే సార్, ఈ ప్రత్యేక విమానం కూడా మనం ఏదైతే చేస్తామో భగవంతుడు రిటర్న్ ఇస్తాడు మనకి. ఇప్పుడు 4 ప్రత్యేక విమానాలు పెట్టుకోవాల్సింది వచ్చింది రామోజీ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు కూడా ఆ రోజు మాట్లాడారు ఆయన ఒక మీటింగ్లో ఇదే విషయం. ప్రత్యేక విమానంలో వెళ్ళారు, హీత్రో విమానాశ్రయంలో పార్కింగ్కి 1 కోటి రూపాయలు అయిపోతాయి, ఏవో మాట్లాడారు. ఇప్పుడు మీకు ఎంత ఖర్చు అవుతుందో చూసుకోండి. మీరు సంపాదించి కొట్టేసినటువంటి 370 కోట్ల రూపాయలు 7 కోట్లు కూడా మిగిలేటట్లేదు ఈ ఖర్చులకి అయ్యేటట్టుంది.